नमस्कार आरके कम्युनिकेशन सिटी न्यूज़ के स्वागत है। दिन एट वार्ता मुख्य अंश मुफ मूडव वार्ड गड़प गड़प को मन प्रभुत्व कार्यक्रम में पागोना डिप्टी मुख्यमंत्री देवादाय धर्मादाय शाख मंत्री कोट्टी सत्यनारायण इटिकलगुंट अमृतपुर ग्राम में जनसेन पल्लेपूर कार्यक्रम निर्वहित जनसेन नियोजकवर्ग इंचार्जिबल सिट श्रीनिवास वासवि वनित क्लब वार आध्र्यन में जगह पल सेवा कार्यक्रम मुख्य अतिथि का पागोना वासवि क्लब जिला गवर्नर नागसूरी मुरली मोहन राव తాడపల్లిగూడెం పట్టణంలో 33వ వార్డులో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. వార్డుల తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 33వ వార్డు ఇన్ఛార్జ్ తాళ్ళూరి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతున్నా ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థపై ప్రజలు రోజు రోజుకి విశ్వాసం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు గుండుబోగుల నాగు, కులుకులూరు ధర్మరాజు, వోలం రామలక్ష్మి, వెల్లనాడు సత్యబాబు, గురజాడ బ్రహ్మాజీ, సెర్రాప శాంతకుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అరే అర్థం కూడా చెప్పాలి మరి తెలియదు మళ్ళీ మళ్ళీ డీటీపీ చేసి పంపించే డీటీపీ చేసి పంపించే ఒకసారి ఒకసారి పక్క పక్కన్నాడు వాలంటీర్ మన తాడేపల్లిగూడెంలో 33వ వార్డు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులతో అందరితోటి కలిపి సచివాలయ సిబ్బందిది వార్డు వాలంటీర్స్ అందరితో కలిపి ఇవాళ ఇంటింటికి రావడం జరుగుతాం. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చే పథకాలు చెప్పడం ఒకటి, వాళ్ళ ఇతర టెక్నికల్ పాయింట్స్ తోటి కానీ ఆ పథకాలు వాళ్ళకి రావాల్సిన పథకాలు రాకపోతే వాళ్ళకి ఏ రకంగా వచ్చేలాగా చేయడానికి స్కోప్ ఉందో చూసి వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా తీసుకుని ఇచ్చే ఏర్పాటు ఒకటి చేయిస్తా ఉన్నాం. అలాగే మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఎమ్యూనిటీస్కి సంబంధించి, శానిటేషన్కి సంబంధించి, వీధి లైట్లకు సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ వాళ్ళకి జరపవలసిన న్యాయం జరుపుతూ ఉన్నాం. ఇది చరిత్రలో ఏనాడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి న్యాయం జరిగే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, అమ్మ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ముక్తగంఠంతో చాలా బాగుంది, బాగా చేస్తున్నారని. నేను ఇక్కడ ఇద్దరు టీచర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు టీచర్స్, హస్బెండ్ ఆయన రిటైర్ అయ్యారు టీచర్గా, ఇంకా ఆవిడ టీచర్ అమ్మగారు ఇంకా ఒక పనిచేస్తున్నారు. నేను అడిగానమ్మా టీచర్ మీరు యాజ్ ఎ టీచర్గా ప్రభుత్వం యొక్క ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉందని అడిగాను. మీరు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన
ఆవిడ చెప్పింది, నిజంగా ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్. ఇనీషియల్గా కొంచెం కష్టం అనిపించవచ్చు, చూసేవాళ్ళకి ఏదేదో ఇబ్బంది అనిపించవచ్చు, కానీ దీని ద్వారా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతూ ఉంది. ఎక్కడో నారాయణలోనో చైతన్యలోనో లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళు చదివే చదువుతున్న ఈక్వల్గా మనం ప్రభుత్వ స్కూల్స్లో అదే స్టాండర్డ్స్ తోటి మనం తయారు చేసే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఇది ముమ్మాటికి కూడా ఈ పాలసీని కంటిన్యూ చేయాలి. ఇదే పాలసీతో కంటిన్యూ అయితే పిల్లలందరూ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ టీచర్ గారు చెప్పడం జరిగింది. అంటే దాని మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళ అభిప్రాయం. దీన్ని ఈ తెలుగుదేశానికి సంబంధించిన ఇదేం కర్మరా బాబు అని ఏదైతే పాప ఈ మధ్యగా చంద్రబాబు నాయుడికి బుర్ర అంతా పాడైపోయి ఇంకా చివరికి ఏదో పిచ్చి పట్టేసిన వాడు లేక మొన్నటి వరకు నేమో బాధుడే బాధుడు అన్నాడు. ప్రజలు తిరిగి బాధడం మొదలెట్టారు. ఈ కార్యక్రమం కొనసాగితే రోజు ఇలాగే బాగుతారేమో అని చెప్పేసి అది వదిలేశాడు. ఇప్పుడు ఇదేం కర్మరా బాబు అని తలపట్టు కూర్చున్నాడు. తాడకల్లు రూరల్ మండలం మిట్కలుగుంట మరియు అమృతాపురం గ్రామంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పల్లెపూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు జరిగిన పల్లెపూరులో ముందుగా స్థానిక నాయకులతో గ్రామంలో ఉన్న దేశాల అమ్మవారిని దర్శించుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే నిధులను 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పక్కదో పట్టించిందని అన్నారు. అంతేకాకుండా పల్లెపూరులో జనసేన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ ముందు వచ్చే ఎలక్షన్లో జనసేన అధికారం సాధిస్తే ఉచిత గ్యాస్ మరియు విద్యార్థుల చదువుల గురించి వివరిస్తూ జనసేన గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తడపల్లిగూడెం మండలం జనసేన అధ్యక్షులు అడప ప్రసాద్, ఇటుకలుగుంట స్థానిక నాయకులు పాశం వినోద్ కుమార్, మాగంటి కోస్బాబు, చిమిలి దుర్గాప్రసాద్, మాగంటి వెంకటేష్, మెతకమిల్లి ఆనంద్ కుమార్, అమృతాపురం స్థానిక నాయకులు రుద్ర రామదుర్గారావు, రుద్ర సురేష్, రుద్ర రమేష్, రుద్ర యేసు, ఏడిద రమేష్, రుద్ర మణికంఠ, రుద్ర బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇటుకలూరు గ్రామం ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకునే విధంగా రాబోయే 2023 ఎన్డీ కానీ 24 ఎలక్షన్లకి ప్రతి ఓటర్ని కలవాలి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి. ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను వెంటకట్టే విధంగా ఇవాళ జనసేన పార్టీ ఈ పల్లెపూరుకి సిద్ధమైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రైతులు పడే కష్టాన్ని గుర్తించిన పార్టీ జనసేన పార్టీ. ఎవరైతే ప్రతి ఎకరానికి 40 సంచులు ఇస్తారట, 24 బస్తాలు దాటి పండిస్తే ఇవాళ తీసుకోరంట, మళ్ళీ అవి బ్లాక్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుకు కల్పించారు. ఈ ధాన్యం అమ్మాలంటే ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి పంపించే సందర్భాలు ఉన్నాయి. ఇది బాగా ఎండలేదు, ఇంకా ఇది ఎండబెట్టి మళ్ళీ రమ్మని చెప్పి మళ్ళీ లారీలు వెనక్కి పంపించే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంత దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నా ఈ వయసులో నేను ఎప్పుడు చూడలేదు. అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పేదంతా మాయ. ఇదిగో మీకు అమ్మఒడిస్తాం, ఆటో నేతలు ఇస్తాం, రైతు నేతలు ఇస్తాం అని చెప్తారు. ఎవరు డబ్బులని అడుగుతా ఉన్నా, మీ బాబు డబ్బులు ఏమైనా తెచ్చిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీరు ఏదైతే పేదలు కష్టపడి ఇవాళ ఒక లీటర్ డీజిల్ ఆయిల్ కొట్టిస్తే, ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 45 రూపాయలు మనం ట్యాక్స్ కడతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం. మరి ఇన్కమ్ ట్యాక్స్లో డబ్బులు వస్తూ ఉన్నాయి, జిఎస్టీలో డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి ఇంకా మీరు గ్రావెల్ అమ్ముకుంటూ ఉన్నారు, ఇసుక అమ్ముకుంటూ ఉన్నారు, మట్టి అమ్ముకుంటూ ఉన్నారు, ఆఖరికి శ్మశానాలు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ నాయకులు దిగజారారు. ఇవాళ శాఖ గ్రంథాలయాలను అమ్ముకుంటూ ఉన్నారు. ఇవాళ కరోనా వచ్చి 2 సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఏం తింటూ ఉన్నారని మీరు ఎప్పుడైనా బయటకు వచ్చి చూసారని కూడా అడుగుతూ ఉన్నా. ఏదైనా అంటే అయ్యో మనమే చనిపోతామేమో అని భయపడే రోజుల్లో జనసేన పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆక్సిజన్ గురించి కానీ, పేద ప్రజల మందుల గురించి కానీ, నిత్యావసర వస్తువుల గురించి కానీ పట్టించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మీకు ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నా. రైతులు కన్నీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ తిరిగి తిరిగి వాళ్ళు అమ్ముకోలేక పండించిన ధాన్యాన్ని మళ్ళీ ఏదో ధరకి మరి ఎవరైతే కమిషన్ ధరలు ఉంటారో వాళ్ళకే అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ పక్కన వర్షం పడుతూ ఉంది. ఈ 2 రోజులు సైక్లోను
మరి ఇప్పుడు ధాన్యాలన్నీ ఎవరింటి ముందు ఆర పెట్టుకుంటూ ఉన్నారు, అవి తడిసిపోతే ఏంటి పరిస్థితి? రేపు మీ మోటార్లకి మీటర్లు బిగిస్తారు, మీ అకౌంట్లో డబ్బులు వేస్తారంటారు, వెయ్యకపోతే ఎలక్ట్రిసిటీ కూడా వచ్చి కరెంటు తీసేస్తాడు, ఇక్కడ బోర్ ఎండిపోయే పరిస్థితి. మరి ఇలాంటివన్నీ కూడా రైతుని ఓటు అడిగే అర్హత లేని పార్టీ ఏదో ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మన పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పు గోదావరి మన రాష్ట్రంలోనే నేను తెల్లారైతే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ప్రయాణిస్తాను, ఎక్కడా కూడా రోడ్లు లేవు. ఎక్కడైనా సరే ప్రతి గొంతులు నేను తెల్లారైతే కనీసం రోజుకి 30-40 యాక్సిడెంట్లు చూస్తున్నాను. 30-40 యాక్సిడెంట్లు ఏదో అమ్మఒడి అన్నారో అది కాదు అమ్మఒడి ఇస్తున్నారన్నారో ఏదో ఆసరా అన్నారు అది కాదు. ముందు రోడ్లు వేస్తే ప్రజలు బాగానే కాపాడినోళ్ళు అవుతారు, మెయిన్ రోడ్లు వేస్తే ప్రజలు కాపాడినోళ్ళు అవుతారు. చాలా రోడ్లేని ఎక్కడ దాకా ఎందుకు ఇక్కడే చూస్తున్నాను మీరు ఇట్లా కూడా గ్రామం నుండి మెట్టపురుగుడు దాకా, అలాగే అప్పారాపేట నుండి కోరుమావుడు ఉందండి, అసలు ఆ రోడ్డు మనిషిని నడవడానికి కూడా కష్టంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన ఈ చుట్టుపక్కలలో కల్లా ప్రసిద్ధి అయింది చిన్న తిరుపతి ద్వారకా తిరుమల. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్ట్రీట్ లైట్లు ఉండే, పక్కన ఎల్ఈడి లైట్లు ఉండే, నడిచెళ్ళే దారి దోపచర్ల నుంచి చిన్న ద్వారకా తిరుమల వెళ్ళడానికి లైట్లు ఉండే నడిచెళ్ళే భక్తులకి ఆ రోడ్లు కూడా చాలా బాగుంది. ఇప్పుడు నడిచెళ్ళే భక్తులకి చాలా మంది పాములు ఎదురవుతున్నాయి, ఆ రోడ్లు పోలేదు, చీకటితో అలాగే నడిచేస్తున్నారు, రోజుకి 5,000 మంది నడిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం కనీసం కూడా పట్టణంలో కరోనా టైంలో ఎవరి కాళ్ళు మరి ముసలంలాగా ఇంట్లో కూర్చున్నటువంటి నాయకులు మరి ఏ కూడా సేవా కార్యక్రమాలకు కూడా అక్కడ బయటికి రాలేటువంటి వస్తే చచ్చిపోతావు అనేటువంటి భయంతో ఉన్న సందర్భంలో కూడా ఆయన ముందుకొచ్చి ఎవరైతే ప్రజా పేదలు ఉన్నారో, ఎవరైతే ఆకలితో మగ్గిపోతున్నారో, ఎవరికైతే నిత్యావసర సౌకర్యాలు అవసరమో వాళ్ళందరికీ కూడా నియోజకవర్గం మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి సేవ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన బుర్జర్జీని గారే. ఏదైతే ఇటుకలగుంట గ్రామంలో యాదవులు నా సోదరులు సోదరిమణులు, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యాదవులకి ప్రతి పార్టీలో కూడా అన్యాయం జరుగుతుంది. ఈరోజు యాదవులను గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ మాత్రమే. ఏ పదవి లేకపోయినా నన్ను గుర్తించి నాకు మంచి పదవి ఇచ్చి మంచి స్థానంలో చూస్తున్నా ఒక్క జనసేన పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ యాదవులకి ఏ స్థానం కల్పించిందో ఒక్కసారి వెనక చూసుకోవాలి. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీసీల్లో అధిక జనాభా ఉన్న కులం ఏదైనా ఉందంటే యాదవుల కులం, కానీ వైసీపీ పార్టీలో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో యాదవులకి వైసీపీ పార్టీ ఏ పదవి ఇవ్వలేదు, అసలు పట్టించుకొని కూడా లేదు. వాసవి వెంట క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ నాగసూరి మురళీమోహన్ రావు అధికార పర్యటనలో భాగంగా వాసవి వెంట క్లబ్ అధ్యక్షుడు నున్న శ్రీరాఘవలక్ష్మి అధ్యక్షతన పలు సేవా కార్యక్రమాన్ని దాతల సహకారంతో అందించడం జరిగింది. ముందుగా గవర్నర్ని పూర్ణకుంభంతో వాసవి మాత ఆలయానికి తీసుకొచ్చి వాసవి మాతకి పూజలు చేసిన అనంతరం వాసవి కనికా పరమేశ్వర ఆడిటోరియం వద్ద గల జాతీయ నాయకుల విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పేద వికలాంగులకు జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ను వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ మరియు పోతూరు సత్యనారాయణ దాతృత్వం అందజేశారు. మరో పేద మహిళకు నున్న అవినాష్ దాతృత్వంతో కుట్టు మిషన్ అందజేశారు. కే బద్రి, సేచి ఉమ, పొలవర్తి పవన్, నారాయణ రాంబాబు, ఎస్ మాణిక్యాలరావు, ఆలపాటి పవన్, కే రాములు దాతృత్వంతో 50 మంది వృద్ధులకు చీరలు, దుప్పట్లు, బియ్యం, వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు. సంజీవనగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు చలంచర్ల సుబ్రహ్మణ్యం బ్రదర్స్ దాతలుగా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మరియు మండా బ్రహ్మాజీ ఏకాంబరం దాతలుగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని అందించారు. పాఠశాలలో 175 మంది పిల్లలకు పుస్తకాలు, పెన్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అందించారు. అనంతరం స్కూల్లో కుర్చీలు, కంచాలు, గ్లాసులు తదితరులు అందజేశారు. 33 వార్డులో అంగన్వాడీ స్కూల్లో బోగవల్లి శ్యామలాంబ దాతృత్వంతో సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. ఒక అంగ వికలాంగుడికి దేవి జ్యువెలర్స్ వారి దాతృత్వంతో పౌష్టికాహారం మందులు అందజేశారు. ఆలపాటి నాగేశ్వరరావు దాతృత్వంతో 1 సంవత్సరం పాటు 300 రూపాయలు చెప్పిన 3 వృద్ధులకు 1 సంవత్సరం పాటు వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు. వాసవి కనికా పరమేశ్వరి ఆలయ అభివృద్ధి నిమిత్తం నున్నా సుందరం ఆలపాటి కృష్ణకుమార్, మానేపల్లి సుబ్రహ్మణ్యం దాతృత్వంతో 123,000 రూపాయలు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఆలయానికి డస్ట్బిన్స్ అందజేశారు. వాసవి మాత ఆలయానికి ధ్వజస్తంభ నిమిత్తం 150 కేజీల ఇతరిని గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అధికార పర్యటనలో భాగంగా 30 సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని, జిల్లాలో ఉన్న స్థాయిలో సేవలు అందించే క్లబ్ వాసవి క్లబ్, వనిత క్లబ్ తాడపిల్లడమని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘ గౌరవ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వరరావు, ఆర్యవేశ్య సంఘ అధ్యక్షులు ఎం నాగేంద్రరావు, పూర్వాధ్యక్షులు నటరాజ్, ఆర్యవేశ్య సంఘం ట్రెజరర్ నొన్నా సుందర్రావు, రీజన్ చైర్పర్సన్ పి ఏకాంబరేశ్వరరావు, డిస్టిక్ కోఆర్డినేటర్ సన్నిధి సూర్యనారాయణమూర్తి, వాసవి వనిత క్లబ్ సెక్రటరీ ఆలపాటి అచ్యుతలక్ష్మి, ట్రెజరర్ మద్దుల నాగమారి, సింహాద్రి పద్మ, భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, కె స్వర్ణ, జోన్ చైర్మన్ పొలవర్తి రాంపండు, రీజన్ సెక్రటరీ మానేపల్లి సుబ్రహ్మణ్యం, వాసవి జూనియర్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ నారాయణ వెంకటరామనారావు, పులవర్తి మల్లికార్జున్, పచ్చిపులి సప్పారావు, గ్రంథి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
జోహార్ పుట్టు శ్రీరాములు శ్రీమతి భారతి గారు వచ్చి వారి కుసుమ పుత్రీ చ ధీమహి జై వాసవి చేయడం జరిగింది అలాంటిది వాసవికులకు వల్ల సంజయనారాయణ స్కూల్కి వెళ్ళాలంటే సైనింగ్ కావాలి మేడం సైనింగ్ కావాలి సార్ ఓకే ఓకే రెడీ సార్ పట్టుకోండి సార్ విజయ్ రండి మేడం గారు సునీత గారు అయ్యో చూడమ్మా ఏది అడిగిన వెంటనే మనం అడిగిన దానికనే ఓకే అంటే ఎలా చూడు అందరూ వచ్చిందా చూడండి ఓకే సార్ అందరూ వస్తారు హాయ్ మూర్తి గారు అలా చెప్తా ఓకే చీరలు పుచ్చుకునే వాళ్ళు అందరినీ ఒకటి తీసి ఓకే అండి అమ్మ మీరు ఎలాగండి స్పూన్ చెప్పచ్చు కదా భర్త చెప్తానండి ఏమో చెప్తానంట ఓకే అండి ఓకే అండి రెడీ బదిలీ ఓకే అండి పంపుదాం శ్రీరాములు వచ్చింది సో అటువంటి మహనీయులిద్దరికి భారతదేశం రావడం కారణం గాంధీ జోహార్లు ఈ కరోనా అధికార పర్యటన సందర్భంగా వచ్చినటువంటి తోటి వాస్వీయన్స్ అందరికీ కూడా మా ఉదయపాటు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా రేపు నాలుగు రోజుల్లో జిల్లా పండుగ అని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాసీల డెక్లరేషన్లో మన జిల్లా జరిగినటువంటి కష్టం త్వరగా టైం లేకపోయినా మీరు అడిగిన వెంటనే
స్పెసిఫిక్గా అయిన వెంటనే డబ్బాతో పంజాబ్తో పాటు డిస్కన్ అయిన తర్వాత చేసుకున్నాం అంటే లేదు చెప్తున్నా మేము డిస్కన్ ఓపెన్ జరగాలని చెప్పేసి చెప్పడంతో హార్డ్ మీద నమ్మకాలతో క్లబ్ మీద ప్రేమతో నేను ఈరోజు డేట్ వాస్తవం నాకు కంటిన్యూగా తిరుగుతానన్నాను ఒంట్లో కూడా నాకు బాగాలేదు కానీ తప్పని పరిస్థితి ఇవ్వాలని రేపు కూడా డేట్స్ కూడా లేదు ఇంటర్నేషనల్ ఆదేశానుసార ప్రకారము ఈరోజు మనం గణితా క్లబ్ తరఫున జిల్లా గవర్నర్ గారి అధికారిక పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా వారిని ఆహ్వానించి అమ్మవారి ఆలయంలో పూజలు జరిపించి ఒడ్డుకు ముందు స్వాగతం పలకడం జరిగింది. అలాగే తర్వాత మన ఆడియో గల జాతీయనాయకుల విగ్రహాలకి పూలమాలు వేయడం, అలాగే మన ఇప్పుడు గణితా క్లబ్ సభ్యుల సమావేశం ఒకటి, అలాగే ఈరోజు చేసే సేవా కార్యక్రమాలు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ, దాతగా మా నాన్నగారైన శనిగుత్తు మాణిక్యాల గారు వాళ్ళ తండ్రులు జ్ఞాపకార్థం వాళ్ళకి దుప్పట్లు అందజేయడం జరుగుతుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లు దానికి దాతగా భగవతి పవన్ గారు అలాగే నారాయణ రాబాబు గారు ఆచార్య గారు మనకి దాతలుగా నిలిచారు. అలాగే నిరుపేదలకి చీరలు పంపిణీ మన ఆర్యవే సంఘం వారు ఆ చీరలు అందించారు. పట్టణంలో ఉన్న శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం నేడు ఆఖరి అమావాస్య సందర్భంగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్న సమారాధాన్ని సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తల్ల రవికుమార్, గోక నారాయణ, బుద్దల రాజు, అంబటి వాసు, విజ్జుల రాజు, కాశీ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహా సరస్వతీయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరిః ఓం. ఈ రోజున ఈ తాళ్ళపల్లిగూడెం గ్రామంలో అలాగే గాయత్రి నగర్లో ఉన్నటువంటి వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల యొక్క సహకారంతో అలాగే ఆలయ కమిటీ సహకారంతో చాలా విశేషంగా ప్రతిరోజు కూడా స్త్రీలచే సామూహిక లలితాపారాయణ, అలాగే ఈ రోజున విశేషంగా కార్తీక వన సమారాధన అనే కార్యక్రమాన్ని ఇక్కడ విశేషంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే భక్తులు కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా పాల్గొని ఈ వన సమారాధన కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేయిస్తూ అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించడం అనేది చాలా విశేషమైనటువంటి శుభదినం. ఈ రోజున అమావాస్య అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ కార్తీక మాసంలో ఈ అమావాస్య రోజున ఈ యొక్క కార్యక్రమం మనం పెట్టుకోవడం అనేది చాలా పూర్వజన్మ సుకృతంగా దీన్ని భావించుకుని ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఇదే రకంగా ఇంకా విశేషంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ అలాగే వేదవేదటువంటి ఆ గాయత్రి వేద అనుగ్రహాన్ని యావత్ ప్రజానీకానికి అలాగే యావత్ రాష్ట్రానికి యావత్ దేశానికి ఆలయ కమిటీకి కూడా నిండుగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. జై గాయత్రి, జై జయ గాయత్రి. శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో ప్రపంచ ఆర్యవేశ మహాసభ తడపిల్లిగూడెం మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవేశ మహిళా సభ తాడేపల్లిగూడెం మహిళా విభాగం అధ్యక్షురాలు శారదారాణి మాట్లాడుతూ స్వామివారి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీస వంటి పారాయణలు నిర్వహించినట్లుగా తెలిపారు. అవకాశాన్ని ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్ప
శ్రీవాసవి రామచంద్రపేటలో వేంచేసున్న శ్రీకృష్ణ యొక్క ధ్యాన మందిరంలో ఈ రోజు చివరి రోజున కార్తీక వంద సమారాధన చాలా కన్నుల పండుగగా జరుగుతోంది. సుమారు 500 మందికి అన్న సమారాధన ప్రపంచ ఆర్యవేశ మహాసభ తాడేపల్లిగూడెం డైరెక్టర్ శ్రీను స్వాతి వాళ్ళు ఈ రోజు ఇక్కడ సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. చాలా పవిత్రంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా కృష్ణ ప్రసాదాన్ని ఇక్కడ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. పారాయణ విష్ణు శాస్త్ర పారాయణ రామరక్ష శాస్త్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయడం జరిగింది. అలాగే హనుమాన్ చాలీస అన్నపూర్ణ అష్టకం వచ్చిన వారందరికీ సౌందర్యహరి బుక్స్ మేము వితరణ చేయడం జరిగింది. వ్యామాధ్వర్యంలో ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన కృష్ణ యోగ ధ్యాన మందిరం మా మందిరం ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. చాలా ప్రాచీన మందిరం అండి. తాడేపల్లిగూడెంలో ఫస్ట్ కృష్ణ యోగ ధ్యాన మందిరం ఇదే. ఇక్కడ అభిషేకాలు పూజలు అర్చనలు ప్రతి పండక్కి చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ గురు పరంపర ఈరోజు కృష్ణవేణి మాతాజీ వాళ్ళ భర్తగారైన గురువుగారు ఒక్క జ్ఞాపకార్థం కూడా ఈరోజు అందరూ కలిసి గ్యాదర్ అవ్వడం జరిగిందండి. చాలా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలియాలని తెలియపరచాలని మా ప్రపంచ ఆర్యవేశ మహాసభ యొక్క లక్ష్యం అండి. ఈ గుడి ఇదంతా కూడా మా అత్తగారు వాళ్ళు కట్టారండి. అమ్మవారిని చింతామణి తల్లిని ఆవిడ ప్రతిష్ఠ చేశారు. అలాగే శంకరాచార్యులు వారు వచ్చి ఇక్కడ కృష్ణుడి దగ్గర యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు. శంకర కంచి కామకోటి పీఠాధిపతి వాళ్ళ తనయులైన శంకరాచార్య శిష్యులు వచ్చి ఇంత దివ్యమైన మందిరం గురించి చెప్పే అదృష్టం ఈరోజు నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేస్తామని వ్యాయామం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆఖరి రోజు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా కృష్ణ ధ్యాన మందిరంలో విష్ణు పారాయణము జరిగింది. అనంతరము ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. భక్తులందరూ చాలా మంది వస్తున్నారు. హరే కృష్ణ. కుష్టి వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్యాధికారి డాక్టర్ కె ప్రియాంక శ్రీదేవి కోరారు. గణపవరం మండలం డికే వల్లి గ్రామంలో లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ 2022లో భాగంగా కుష్టు వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా లెప్రసీ నోడల్ పర్సన్ నామలరాజ్ ఆధ్వర్యంలో సర్వే మరియు జెడ్పీ హైస్కూల్ నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం డిహెచ్ హరిహరనాథ్, ఉపాధ్యాయులు రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, ఏఎన్ఎం శిరీష, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే ఉపాధ్యాయులకు నాన్న స్టాఫ్ అందరికీ శిఖర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనకి లెప్రసీ అన్నది కుష్టి వ్యాధి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా రాగి రంగు మచ్చలు ఉంటే, ఏ మచ్చలు, రాగి రంగు మచ్చలు ఎక్కడుంటాయి, ముఖం మీద ఉంటాయి, శరీరం మీద ఉంటాయి, వీపు మీద ఉంటాయి, అలాగే కాళ్ళు చేతులు తిమ్మిరిలుగా ఉంటాయి, ఏముంటాయి, కాళ్ళు చేతులు తిమ్మిరిలుగా ఉంటాయి, ముఖ్యంగా రాగి రంగు మచ్చ ఎక్కడైనా నుడి మీద కానీ శరీరం మీద కానీ రాగి రంగు మచ్చ ఉంటే దానికి స్పర్శ ఉండదు, ఏముండదు, స్పర్శ ఉండదు. గిల్లిన మనం ఒక చిన్న ఇలాగ టెస్ట్ చేసుకోవచ్చు, ఇలాగ పెన్సిల్తో కానీ పెన్తో కానీ కళ్ళు మోసుకుని ఇలా చూడమంటే తెలుస్తుంది, దానికి స్పర్శ ఉండదు. అలాగే చాలామందికి కాళ్ళు వేళ్ళు తిమ్మిర్లుగా ఉంటాయి, అర్థమైందా. మనం నడిచేటప్పుడు వాళ్ళు ఈ చెప్పులు జారిపోతూ ఉండే తెలియదు, వేడి వస్తువులు పట్టుకున్నా వేడితనం తెలియదు. అలాగే కనురెప్ప, ఈ కనురెప్ప ముయ్యదన్నమాట,
వినిపిస్తుందా? కంటిరెప్ప పడదు, ఇలాగ ఇలాగే ఉంటుంది. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నా మీకు వీటి మీద తెలియదు. మీకు పరీక్షలు చేస్తారు, పరీక్ష చేస్తారు, లేదా ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు వీపీ వెనకాల మచ్చలు ఉంటాయి. అది రాగి రంగులో ఉంటే స్పర్శ ఉండదు, వెంట్రుక ఉండదు. అటువంటి మచ్చ ఉంటే వెంటనే మనకి ఎండిటీ ఏంటి, మల్టీ డ్రగ్ థెరపీ, మల్టీ డ్రగ్ అనే చికిత్స ద్వారా మీకు అంటే ఎవరికైతే వ్యాధి నిర్ధారణ అవుతుందో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ద్వారా తొందరగా ఈ వ్యాధిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యాధిని? కుష్టి వ్యాధి. అదేందా ఏ వ్యాధి? మనం అందరికీ నమస్కారం ఏం చేస్తుంది ఇలా పెడతాం. అదేదా ఈ చేతులు ఈ వంకరలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇలా నమస్కారం పెడతారు. చూసారు ఎప్పుడైనా చూసారా? లెపర్స్ వాళ్ళు చూడలేదా? గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇలా పెడతారు. ఏదన్నా తీసుకోవాలన్నా ఇలా తీసుకోవడానికి ఇబ్బంది పెడతారు. అదే కాళ్ళకి కూడా పుండ్లు ఉంటాయి. ఇటువంటి వాడు ఉంటే ఎన్నే ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంటుంది, దీనికి ప్రైవేట్ హాస్పిటల్లో మందు దొరకదు. గమనించండి, అదేనా ఈ వ్యాధి నివారించాలంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉన్నది. దయచేసి మీరు ఎవరికైనా మీ ముఖం మీద రాగి రంగు మచ్చలు స్పర్శ ముప్పై మూడవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇటుకలగుంట అమృతపురం గ్రామంలో జనసేన పల్లెపూరు కార్యక్రమం నిర్వహించిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుల్సెట్టి శ్రీనివాస్. వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ నాగసూరి మురళీమోహన్ రావు.